శ్రీకాకుళం నగరంలో దమ్మల వీధి 31వ డివిజన్ కి సంబంధించి మంచి నీటి సరఫరా సరిగ్గా ఇవ్వట్లేదని స్థానిక ప్రజలు యువనేత ధర్మాన రామనోహర్ నాయుడు దృష్టికి తీసుకురాగా తక్షణమే మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ల ద్వారా మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. తక్షణమే వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేసి సమస్యల పరిష్కారం జరిగింది. హలో కమిషనర్, గుడ్ మార్నింగ్. మనం బాగున్నారా? నమస్కారం. ఫైన్ ఫైన్ కమిషనర్. ఏంటంటే శ్రీకాకుళం కార్పొరేషన్ 31వ డివిజన్ దమ్మల వీధి నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్, అంటే గత మనకి విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉంది కమిషనర్. విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ట్యాప్స్ ఉన్నాయి, ట్యాప్స్ ప్రాబ్లం లేదు, కానీ వాటర్ రావట్లేదు. ఒకవేళ వాటర్ వచ్చినా కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు వస్తుంది. అంటే వాళ్ళందరూ లేడీస్ అందరూ కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి మీరు రేపు మార్నింగ్ ఒకసారి మీరు ఒకసారి విజిట్ చేసి కొద్ది సమస్య లేకుండా లేడీస్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు వీడియో కూడా పంపించారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. 31వ డివిజన్ అంటే కొద్ది ఎక్కువసేపు వాటర్ వచ్చేటట్టు. కొలాయిలు మాకు ప్రాబ్లంగా ఉందండి. 3 నెలలు పట్టి 4 నెలలు పట్టి మాకు కొలాయిలు రావటం లేదు, మాకు బోరింగ్ కూడా లేదు. మీ నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. కాగడానికి నీళ్ళు కంతం సాయిరామ్ గుడి కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మాకు ఇక్కడ నీళ్ళు ఎట్లేదు. కమిషనర్ వచ్చి 10-15 రోజులు అయింది. ఇదిలో అంతా సెకింగ్ చేసుకొని వెళ్ళారు. 15 రోజుల నాటికి మీ కొలాయిలు వచ్చేస్తేమో మీకేం ప్రాబ్లం లేదని చెప్పేసి వెళ్ళారు. ఇప్పటికి వచ్చి మాకు ఎవరు నీళ్ళు కూడా ఇవ్వటం లేదు. ఇక్కడ వాలంటీర్లు కూడా వస్తుంటారు, వాలంటీర్లు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, కమిషనర్తో మళ్ళీ చెప్పాము, వస్తామమ్మా మేము చేయిస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారు. సచివాలయం కూడా వెళ్ళి చెప్పాము, చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదండి. మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం నీళ్ళకి. కొద్దిగా మీరు చూడండి, మీ అంతలోకి వెళ్తాం. కొలాయి పనులు కూడా కట్టుకుంటున్నాం కదా, మా గుట్ల మీద ఎవరూ పట్టించుకోవటం లేదు కదా. మా ఇబ్బందులు కూడా మీరు కూడా తెలుసుకోవాలి కదా. మేము ఎన్నిసార్లు చెప్తున్నామంటే